దేశముదర్స్ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా కన్మణి గారి సినిమాని బాగా తీశారని అనుకుంటున్నాం. ఇది చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్గా రాబోతుంది, అందరినీ హాస్యపు జల్లుల్లో ముంచెత్తుందని అనుకుంటున్నాం. అలాగే మా భవానీ ప్రసాద్ గారు డైలాగ్స్ చాలా బాగా రాశారు. ముఖ్యంగా దీంట్లో సాంగ్స్ విషయానికి వస్తే యాజమాన్య గారు సూపర్ మ్యూజిక్, అసలు హాస్యాన్ని అవపోసన చేసిన, అవపోసన పట్టిన పోసాని గారు, నవ్వుల రాజు మా పృథ్వీరాజు గారు ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా అండి. ఈ సినిమా ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తని ఆశిస్తున్నాం. ఈ సినిమా ఒక ఐపీఎల్ మ్యాచ్ లాంటిదండి. అక్కడ కోహ్లీ ధోని కలిసి ఆడితే ఎలా ఉంటుందో, ఇక్కడ పోసాని పృథ్వీ గారు కలిసి కామెడీ చేస్తే అలాగే ఉంటుంది. సినిమాలు వర్కౌట్ అయితే కొన్ని సినిమాల క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు, బట్ చాలా తక్కువ మందికే అన్ని సినిమాల్లో వర్కౌట్ అవుతారు వాళ్ళ క్యారెక్టర్స్. అలాంటి ఆర్టిస్ట్లో మెయిన్గా చెప్పాలంటే పోసాని గారు అండ్ పృథ్వీరాజ్ గారు. వీళ్ళు ఏ సినిమాలో ఉన్నా వర్కౌట్ అవుతుంది, జనాల మధ్యలో ఆల్మోస్ట్ ఒక చిన్న సూపర్ స్టార్ లాగా అయిపోయారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైనర్తో పాటు ఒక కొత్త కాంబినేషన్ కూడా ఉంటుంది అనుకున్నాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే చాలామంది ఇద్దరు హీరోస్ కలిసి చేయడం, చాలా సినిమాలు చూస్తాం మనం, రెండు హీరోస్ చేయడం, రెండు కామెడీన్స్ చేయడం. ఈ కాంబినేషన్లో స్పెషల్ ఏంటంటే పోసాని గారు జనరల్ కామెడీ ఎలా ఉంటుందంటే ఆ కామెడీతో పాటు చిన్న సర్కాసిజం ఉంటుంది, అది ఫాలో అయ్యాం ఈ సినిమాలో. విత్ ద హెల్ప్ ఆఫ్ డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పోసాని గారు వైఫ్ వచ్చి చెప్తుంది, ఏమంటి ఆ గదిలో దయ్యం ఉందండి, పిల్లలు ఉన్న ఇంట్లో దయ్యాలు ఉండవే అని. సో కామెడీతో పాటు ఒక చిన్న సర్కాసిజం కూడా ఉంటుంది. ఇందులో డైలాగ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండి. మన భవనే ప్రసాద్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా రాశారు. అలాగే మన కెమెరామెన్ విజయ్ కుమార్ గారు అల్టిమేట్గా చేశారన్నమాట. ఇందులో సాంగ్స్ మన రామాబు గోసల గారు రాశారు, చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన పోసాని గారు పృథ్వీ గారు అండి, అసలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి రీరికార్డింగ్ అయ్యేటప్పుడు నవ్వుకోలేకపోయాము, అంత బాగా ఉందన్నమాట కామెడీ. అలాగే ఫైనల్గా డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే చాలా అంటే తనకేం కావాలో అది తెలుసు అన్నమాట, అలాంటి డైరెక్టరు. ఇది నేను ఫస్ట్ ఫిలిము ఆయనతో వర్క్ చేయడము, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను కన్మణి గారితో. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ అవుతుంది, మీరు అందరూ కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు స్పెసిఫిక్లీ చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఎంత కష్టపడ్డారు ఆల్ డిపార్ట్మెంట్స్, ఎంటైర్ టీమ్ వచ్చి ఎంత ఫాస్ట్గా చేసాము, అంత అంత కష్టంలో కూడా ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ మూవీ వాజ్ వెరీ వెరీ గుడ్. చాలా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చేసాం మూవీ. నేను కన్మణి గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను, టీం అందరికీ బాగా చాలా బాగా అంతా టీం అందరినీ తెచ్చి అందరి దగ్గర నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయించారు. అందరి తర్వాత అంతే యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక చిన్న క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా సరే బాగా రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కన్మణి గారు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి నాకు. అంత మంచి క్యారెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ చిన్న క్యారెక్టర్ అనండి చెయ్యాలి అని చెప్తే లేదు సార్ చేద్దాం డెఫినెట్గా అన్నాను. ఆయన నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లేదు ఇంకా చేయాల్సి వస్తుంది, నువ్వు నేను పెంచుదాం అనుకుంటున్నాను, నువ్వు మరి డేట్స్ ఏంటి అంటే సార్ మీ ఇష్టం సార్, నాకు క్యారెక్టర్ బాగా నచ్చింది, అన్నీ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, సస్పెన్స్ చూడండి. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. అంత యాక్టింగ్ స్కోప్ ఇచ్చి కన్మణి గారు ఆ క్యారెక్టర్ని అలా ఎలివేట్ చేశారు,